హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ముషిర్ పిన్ కోడ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో పెరిగిన రియల్ ఎస్టేట్ అలా పెరగడానికి గల కారణాల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఒకప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ మాత్రమే. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్తో పాటు శంషాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్ ఇలా చాలా జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వేగంగా సాగుతుంది. ఫలితంగా రిజిస్ట్రేషన్ల రాబడి పెరుగుతుంది. ఇక టెక్నాలజీ వచ్చిన తర్వాత భూముల లెక్కలన్నీ కంప్యూటరీకరణ అవ్వడంతో అన్ని వివరాలు ఆన్లైన్లో లభిస్తున్నాయి. అలానే ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాల ద్వారా నీటి సదుపాయాలు పెరగడం వల్ల వ్యవసాయ సాగు భూమి పెరిగి ఇదివరకు సాగులో లేని భూములు కూడా ఇప్పుడు వ్యవసాయ భూములయ్యాయి. దాంతో వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. దీనివల్ల ప్రభుత్వానికి రాబడి పెరిగింది. అలానే ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచింది. దాంతో స్టాంప్ డ్యూటీ పెరిగింది. అదే సమయంలో అవినీతికి ఛాన్స్ లేకుండా టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ప్రభుత్వం రాబడి డైరెక్ట్ గా ప్రభుత్వానికి వెళ్తుంది. ఇదిలా ఉండగా తెలంగాణలో భూములపై పెట్టుబడులు పెట్టేందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే గడిచిన కాలంలో కొన్ని లక్షల కోట్లు పెట్టుబడిగా వచ్చిందంటున్నారు. అయితే స్థిరమైన పాలన, పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా పాలసీలు, ఆ చుట్టుపక్కల చల్లని వాతావరణం, పెట్టుబడులకు ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, దీనికి తోడు ప్రజల దగ్గర ఆదాయం పెరగడం వంటి అంశాలు కూడా పెట్టుబడులు పెట్టడానికి కారణమవుతున్నాయి. అయితే మీరు తెలంగాణలోని ఏ ఏరియాలో భూమి మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రాపర్టీకి సంబంధించిన ఎంక్వైరీ లేదా అడ్వైస్ కోసం మా మిస్టర్ పిన్ కోడ్ టీమ్ తో మాట్లాడడానికి మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన మిస్టర్ పిన్ కోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.